ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాట వింటున్న దేవుని ప్రజలైన మనందరితో దేవుడు మాట్లాడును గాక గమనించండి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి 69వ కీర్తన 32 33 వచనాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా విందాం బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ఆదరణతో కూడిన మాట ధైర్యముతో కూడిన మాట నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వగలిగిన మాట ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నాడు గమనించండి చక్కని మాటలు అంటాడు భయపడవద్దు దానిని చూచి మీరు సంతోషించుదురు దేవుని బిడ్డలారా భయపడుతూ నలిగిపోతూ కంగారు పడుతూ కురింగిపోతున్న వారికి ఈరోజు ఒక శుభవార్త దేవుడు నీకు సంతోషాన్ని దయచేయబోతున్నాడు అయితే ఆ సంతోషమే నీకు కావాలి అని అనుకుంటే ఇక రాసిన మాటను మనం గమనిస్తే దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక సంతోషము కావాలనుకుంటున్నారా నీలో ఉన్న భయము తొలగిపోవాలని ఆశపడుతున్నావా నిశ్చయముగా నీ ప్రాణము తెప్పరిల్లాలి అని అంటే ఆయనను వెతికే వారిగా ఉండాలి ఈ రోజులో చాలామంది వెతకడానికి ఇష్టపడకుండా వెతకకుండా అన్నీ మన యొద్దకే రావాలా కాలు యొద్దకే రావాలా చేతుల దగ్గరికే రావాలా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు నేను అంటాను వెతకకపోతే ఏ కార్యము జరగదు నీలో ఉన్న భయము తొలగిపోవాలన్నా సంతోషము నీకు కావాలన్నా సంతోషం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుంటూ వెళ్ళాలి ఆ వెతకడమే దేవుని నువ్వు వెతకగలగాలి ఆయనలో ఉంది గొప్ప సంతోషం ఆయనలో ఉంది గొప్ప నెమ్మది ఆయనలో ఉంది గొప్ప సమాధానం నీ భయము కొట్టివేయబడాలంటే ఆయనను వెతకగలిగితే ఆయన్ని ఒక్కడే నీ భయాన్ని కొట్టివేయగలిగిన వాడు నీ భయాన్ని తొలగించగలిగిన వాడు నీ నోటికి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు ఈరోజు సంతోషం లేక నలిగిపోతున్నావా కుటుంబంలో సంతోషం అనేదే కరువైపోయిందా సంతోషం అనే మాటనే నీ కుటుంబంలో లేకుండా అది కరువైన పరిస్థితిలో ఉంటుందా ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఆయనను వెతకగలిగితే ఆయన ఎవరు అనంటే నీ ప్రాణమును తెప్పరిల్లేటట్టుగా చేయగలిగిన వాడు నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు మరొక్క మాటను మనం గమనిస్తే యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఎవరు అనంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు ఖైదీలో ఒకవేళ ఆయన వారు ఉంటే అంటే అర్థం ఏంటంటే బంధకాలలో ఒకవేళ ఆయన వారు ఆయన ప్రజలైన వారు రక్షణ పొందిన వారు ఒకవేళ బంధకాలలో ఉన్నారా చెరసాల్లో ఉన్నారా ఖైదీలో ఉన్నారా ఆయన వారిని తృణీకరించే దేవుడు కాదంట నిశ్చయముగా ఆయన ఎవరు అనంటే వారి ప్రాణమును తెప్పరిల్లేటట్టుగా చేయగలిగిన వాడు మొర పెట్టినప్పుడంతా మొర ఆలకించేవాడు కన్నీరు విడిచినప్పుడంతా కన్నీటికి జవాబునివ్వగలిగిన వాడు ఈ ఉదయకాలము మంచి తీర్మానం చేసుకొని ప్రభువా నా మొర ఆలకించవా నేను నేను వెతుకుతున్నాను అని ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాద సన్నిధిలో మోకరించి అడగగలిగితే వెతకగలిగితే నీ కన్నీరు తుడిచి నిన్ను తృణీకరింపక ఆయనని ప్రాణమును తెప్పరిల్లేటట్టుగా చేయగలిగిన దేవుడు ఈ ఉదయకాలం నీ ప్రాణమును తెప్పరిల్లింపచేయునుగాక ఆమేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభువా నీకు స్తోత్రం అవును ప్రభువా మా ప్రాణమును తెప్పరిల్లేటట్టుగా చేస్తానన్నావు భయమును తొలగించి సంతోషాన్ని ఇస్తానన్నావు నిశ్చయముగా మాలో ఉన్న భయాన్ని తొలగించండి సంతోషాన్ని ఇవ్వండి ప్రాణాన్ని తెప్పరిల్లేటట్టుగా చేయండి నిశ్చయముగా తృణీకరించే దేవుడవు కాదు అని అంటున్నావు మమ్మల్ని తృణీకరింపక నీ యొద్ద మమ్మలను చేర్చుకొని మేము మిమ్మల్ని వెతికేవారిగా మమ్మలను మార్చమని ప్రార్థిస్తూ నజరేయుడని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మకమును పెట్టినావు నీ కైలలో నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు నా చెయ్యి విడువగా నడిపించుచుంటివే.
నెరవేర్చుచుండి క్రమీ ప్రణాళికలు నా చెయ్యి విడుదల నడిపించుచుండివే యేసయ్యా అభిషేకమా సుమధురానుభవ మే వర్ణాలమయ మే సుమధురానుభవ మే వర్ణాలమయ మే